యూట్యూబర్ హర్ష సాయిపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన బాధితురాలు మరోసారి పోలీసులకు ఫిర్యాదు అందించారు. తన న్యాయవాదితో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాధితురాలు హర్ష సాయి తనని టార్చర్ చేస్తున్నాడని ఫిర్యాదు చేయడం జరిగింది. మెయిల్స్ ను పంపిస్తూ వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు. ఇక యూట్యూబర్ హర్ష సాయిపై బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. యూట్యూబర్ హర్ష సాయిపై ఏదైతే తన ఆగడాలు ఒకటో బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మొదటగా ఏదైతే నార్సింగ్ సిఎస్ లోని తనను పెళ్లి చేసుకుంటానంటూ కూడా 2 కోట్లు తీసుకున్నాడంటూ తనను మోసం చేశాడంటూ కూడా ఆమె ఫస్ట్ గా ఒక ఫిర్యాదు అయితే చేసింది. అలాగే హర్ష సాయితో అతని తండ్రిపై కూడా ఒక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా హర్ష సాయి అయితే పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం హర్ష సాయి గురించి అయితే ఒక 4 ప్రత్యేక బృందాలు మెగా అనే సినిమాకి సంబంధించిన కాపీ రైట్స్ లో వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రైవేట్ గా ఉన్న సమయంలోనే హర్ష సాయి సీక్రెట్ వీడియోలు తీసాడంటూ కూడా ఏదైతే మెగా సినిమాకి సంబంధించిన కాపీ రైట్స్ తనకి ఇవ్వకుంటే ఆ వీడియోలు పబ్లిక్ చేస్తానంటూ కూడా ఆమెను బెదిరించాడంటూ కూడా నార్సింగ్ కేసులో కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం నార్సింగ్ దీనిపై కేసు అయితే నమోదు చేసుకుని బాధితురాలు స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే మరొక పక్క హర్ష సాయి అలాగే అతని తండ్రి కోసం అయితే ప్రస్తుతం ప్రత్యేక 4 బృందాలు అయితే ఏర్పడే వాళ్ళ కోసం అయితే ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే హర్ష ఇప్పుడు నార్సింగ్ పిఎస్లు అయితే నమోదైంది. తన న్యాయవాదితో కలిసి ఏదైతే హర్ష సాయి పై కంప్లైంట్ చేయడానికి అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ బాధితురాలు అయితే వెళ్ళింది. హర్ష సాయి తను టార్చర్ చేస్తున్నాడంటూ కూడా ఒక ఫిర్యాదు అయితే ఇచ్చింది. మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడంటూ కూడా ఆ బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటికే హర్ష సాయి పై ఈ లైంగిక వేధింపులు అలాగే బ్లాక్ మెయిల్ కు సంబంధించి అంటే ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు చిత్రీకరించి ఆ బ్లాక్ మెయిల్ హర్ష సాయి వ్యవహరించడంతో కూడా ఆమె ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం నార్సింగ్ పిఎస్ లో కేసు నమోదు చేసిన తర్వాత అతనిపై పలు సెక్షన్ల కింద అయితే ఇప్పటికే కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం హర్ష సాయి అయితే పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేకంగా 4 బృందాలు అయితే వెతుకుతున్నాయని చెప్పొచ్చు జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.